హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తాళ్ళపల్లె ఉన్న గురుడి స్వామి ఆరాధనకు వచ్చాము. ఇప్పుడు మనము లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరము ఆగస్టు 29వ తేదీన ఆరాధన జరుగుతుంది. ఆ స్వామి ఆరాధన చాలా బాగా చేస్తారు. మీలో ఎంతమందికి గురుడి స్వామి ఆరాధన తెలుసో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము లోపలికి వచ్చేసాము. ఇక్కడ మొదట ఆ గురుడి స్వామి ఇల్లు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడే ఉండేవాడు ఆయన. ఆయన ఇల్లు ఇదే ఫ్రెండ్స్. అక్కడ లోపలుండి మనకు వచ్చిన భక్తులందరికీ చెప్పేవాడు. ఏదైనా బాగా కరెక్ట్గా చెప్పేవాడు ఫ్రెండ్స్. ఆయన ఇక్కడే ఉండేవాడు. ఒంటరిగా లోపలే ఉండేవాడు. ఇక్కడే పూజలు చేసుకుంటూ ఉండేవాడు. వచ్చిన భక్తులు ఇక్కడ కొట్టుకుండేవాళ్ళు ఫ్రెండ్స్ టెంకాయలు. ఆగస్టు 29వ తేదీన ఆయన సమాధి అయ్యాడు ఫ్రెండ్స్. అప్పుడు ఇక్కడ సమాధి కట్టించి గుడి కట్టారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము గుడిలోకి వచ్చాము. గుడి అయితే చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్. గుడి చూశారు ఫ్రెండ్స్, చాలా బాగా కట్టారు కదా. ఇదే ఫ్రెండ్స్ ఆయన విగ్రహము. కింద సమాధి ఫ్రెండ్స్, సమాధి పైన ఆయన విగ్రహం పెట్టారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ టెంకాయలు కొడుతున్నారు. ఇక్కడ శివాలయము, నవగ్రహాల గుడి, ఇలా రెండు గుళ్ళు కట్టారు. చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ చెక్క భజనలు చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. చెక్క భజనలు అయితే చాలా బాగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చేస్తారు ఇలా, చాలా గ్రాండ్గా చేస్తారు. చూసారా ఫ్రెండ్స్, చెక్క భజన ఎంత బాగా చేస్తున్నారో. చూడండి ఫ్రెండ్స్, గుడి గోపురం చాలా బాగా కట్టారు. ఇక్కడే కొత్తగా ఈ మధ్యనే కళ్యాణ మండపం కూడా కట్టారు ఫ్రెండ్స్. చాలా బాగా కట్టారు. కళ్యాణ మండపం, వంటశాల, ఇలా అన్నీ కట్టారు. ఇదే ఫ్రెండ్స్ కళ్యాణ మండపం. ఇక్కడ వంటశాల కట్టారు. ఇప్పుడు మనం కళ్యాణ మండపంలోకి పోయి చూద్దాం. చూసారు ఫ్రెండ్స్, చాలా బాగా కట్టారు. ఒకసారి అంతా చూసేయండి. ఇక్కడ గురుడి స్వామి కథలు చెప్తున్నారు. ఇక్కడైతే కొంతమంది వింటున్నారు. ఇప్పుడు బయటికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే వచ్చిన భక్తులందరికీ భోజనాలు చేస్తున్నారు. ఏమేమి చేస్తున్నారో చూద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, పాయసం చేశారు. ఇక్కడ వచ్చేసి పలావ్ అన్నం చేశారు. ఇందులోకి వంకాయ చేశారు, అలాగే రసం చేశారు. ఇక్కడ పప్పు చేశారు ఫ్రెండ్స్. అన్ని వంటలు చాలా చాలా బాగా చేశారు. ఇక్కడ వచ్చేసి వైట్ రైస్ పెట్టారు. ఇక్కడ వచ్చేసి గెస్ట్గా రాజకీయ ప్రముఖులు వచ్చారు. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ భోజనాలు పెడుతున్నారు. ఫోన్ చేసిన తర్వాత ఎద్దుల పోటీలు జరుగుతాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.